యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టార్ ట్రిపుల్ ఆర్. కాగా రామ్ చరణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక సెట్ లో ఇద్దరు హీరోల మీద చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లాగా, అలాగే తారక్ కొమరం భీమ్ లాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కూడా కలుసుకునేటువంటి సన్నివేశాలను చాలా చక్కగా రాజమౌళి ఈరోజుగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ ఒక వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తున్న సందర్భంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతంగా మరి చూస్తారట. అలా భీమ్ని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడట. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న నుంచి వస్తున్నటువంటి చిత్రమే ట్రిపుల్ ఆర్. దీనివల్ల ప్రేక్షకుల్లో అంచనాలనేవి తారాస్థాయిలోనే ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించిన ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సో అలాగే రెండో హీరోయిన్ విషయానికి వచ్చినట్లయితే ఆ పాత్ర కూడా చాలా ప్రత్యేకమట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తుందట. ఆ పాత్రలోనే ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సినిమాలో ఇక డైలాగులు కూడా చాలా చాలా బాగుంటాయని, సినిమాలో ప్రధాన హైలైట్స్ లో డైలాగులు కూడా హైలైట్ అవ్వబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికేటువంటి డైలాగులు చాలా కొత్తగా ఉంటాయట. సుమారు 400 కోట్ల వ్యయంతో ఈ సినిమాని నిర్మితమవుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చే ఏడాది జూలై 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. కాగా ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవ్గన్, సముద్రగని నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మొత్తానికి రాజమౌళి కూడా ఈ సినిమాపై ఎన్నో రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.